హిమాయత్ సాగర్ గేట్ ఎత్తుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో రెండు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఒక గేట్ ను అధికారులు కాసేపటి క్రితం ఒక గేట్ ను మంత్రి సారీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఒక గేట్ ను ఎత్తారు. మరి కాసేపట్లో ఇంకో గేట్ ను ఐదో నెంబర్ గేట్ ను ఎత్తారు. ఒక ఫీట్ వరకు ఎత్తారు. ఇంకొక గేట్ కూడా గేట్ నెంబర్ 10 దగ్గర కూడా దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. రెండు గేట్ల ద్వారా మొత్తం సుమారు 700 క్యూసెక్కుల నీటిని బయటకు వదలాలి, మూసీలోకి వదలాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రెండు గేట్లను ఎత్తున్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ కు అట్లాగే ఉస్మాన్ సాగర్ కు రెండు జంట జలాశయాలకు అధికంగా వర్షం నీరు వచ్చి చేరుతుంది. అందులో భాగంగా ఆ నీరు ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వర్షాలు ఇంకా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ హిమాయత్ సాగర్ నుంచి 700 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1761.20 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. హిమాయత్ సాగర్ మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 1763.50 అడుగులు. సో క్యూసెక్కులు ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఇన్ఫ్లో ఎంతైతే వస్తుందో అంతవరకు అవుట్ఫ్లోగా దాన్ని కిందికి మూసీలోకి వదలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రెండు ఒక గేట్ ని ఎత్తారు. మరి కాసేపట్లో ఇంకో గేట్ ను ఎత్తేందుకు కూడా అధికారులు పైనుంచి మనం చూడొచ్చు. పైన విజువల్స్ కూడా వాళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బోర్డు అధికారులు అట్లాగే మిగతా అధికార యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళి ఆ గేట్లను ఎత్తున్నారు. ప్రత్యేకంగా ఎందుకంటే ఈ రెండు గేట్లు ఎత్తడం ద్వారా మూసీ నదిలోకి భారీగా వరద ప్రవాహం వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాలందరి ప్రజల్ని కూడా జలమండలి అధికారులు అలర్ట్ చేశారు. జలమండలి ఎండి దానకిషోర్, స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ అనదీప్తో పాటు అట్లాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని అప్రమత్తం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేశారు. పోలీసులు కూడా ఎందుకంటే ఈ ఫ్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఒకవేళ వర్షాలు ఎక్కువ వచ్చి ఇంకా కూడా ఇటు ఇన్ఫ్లో ఎక్కువ రావడం అట్లాగే అవుట్ఫ్లో కూడా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇంకా కొన్ని గేట్లు ఎత్తి ఇంకా కూడా ఫీట్స్ పైకెత్తే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని క్యూసెక్కులు ఎక్కువ క్యూసెక్కులు ఇంకా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి